హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రావెలర్. నేను మీ జగన్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ వచ్చేసి బలంగీర్ సిటీకి అయితే దగ్గరలో ఉన్నాం. ఇక నైట్ టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. మనం ఇక్కడ నుంచి అయితే 11 గంటలకి అయితే బయలుదేరాలి. ఇంకా దాబాలో అయితే సుధీర్ అన్న పార్సల్ తీసుకొచ్చిండు, అండ బుజ్జి రోటీలు. ఈ దాబాలో అయితే ఓన్లీ నైట్ టైంలో అయితే రోటీ, డే టైంలో మాత్రం రైస్ పెడతారు. ఇప్పుడు రైస్ తినాలన్నా కూడా దొరకదు మనకు. ఇవి ముల్లంగి, ఈ మిరపకాయలు ఇచ్చేసారు. ఇంకా ఇవన్నీ కలుపుకొని తినాలి. అండు ఆగు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే తిన్న తర్వాత బయలుదేరుతాం. ఇంకా అద్దాలు కూడా అవన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి. ఇంకా ఇట్నే రోటి 11 మాకేమో 8 రోటీ అన్నకు కనుక 5 రోటీ. అంటూ తిను ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. టైము 11 అవుతుంది. నోయింటి మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ కూడా కొద్దిగా తగ్గుతుందని చెప్పేసి ఇందాక అయితే ఆయన మనం వెంటనే బయలుదేరినామంటే చాలా బలం వస్తాం. ఇక ఒక హీట్ అయితే పెట్టినా కొద్దిగా ఏసీ కాకుండా మొత్తం మొత్తం బాగా మంచి వచ్చేసి కరెక్ట్ అయితే ఇదేక పోయదు. బలంగిరి సిటీ దాటేసి భవాని పట్నం దాటాలి. దాని తర్వాత ఎక్కడ దాకా పోతామో చూడాలి. మార్నింగ్ మనకి నైట్ జర్నీ మొత్తం ఇవాళ మార్నింగ్ వరకు ఉంటాం. ఒక జర్నీ స్టార్ట్ అయింది మాట. अपनी पसंदीदा टीम के लिए प्रोत्साहन करना मोस्ट बेट के साथ. हमेशा अधिक सुखद होता है. एक क्लिक में रजिस्टर करें और अपनी पहली डिपॉजिट राशि पर 125% बोनस प्राप्त करें. वर्ल्ड कप मैचों का लाइव ब्रॉडकास्ट देखें और हर दिन गारंटी के साथ प्राइस जीतें. ఫుట్బాల్ దావ్ కి బినా కుచ్ భీ నహీ హై. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక మంచి అప్లికేషన్ అయితే పర్చేస్ చేయబోతాను. దాని పేరే మోస్ట్ బెటర్ సైట్. ఈ మోస్ట్ బెటర్ సైట్ లో చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. ఈ గేమ్స్ ఏ కాకుండా ఫీఫా వరల్డ్ కప్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లాంటి మ్యాచ్ పేరు కూడా మనం పని చేయవచ్చు. ఇందులో మనం చేస్తున్న అమౌంట్ అయితే 24/7 అయితే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఎవరైతే నా యొక్క ప్రమో కోడ్ నుంచి ఫస్ట్ టైం డిపాజిట్ చేస్తారో వాళ్ళకు 200 రూపీస్ అయితే బోనస్ ఇస్తాను. స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే 300 రూపీస్ కన్నా ఎక్కువ ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకు 5000 రూపీస్ అయితే అమౌంట్ అయితే బోనస్ అయితే ఇస్తాను. నేనైతే మర్చిపోకండి, లింక్ నేను కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేసిన అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని గేమ్ అయితే ఆడండి. బలంగిరి సిటీ దగ్గరకు వచ్చేసాం. లారీలు మొత్తం లెఫ్ట్ సైడ్ లో అయితే ఆపున్నాయి. ఇప్పుడు 12 గంటలకు అనుకుంటాను నోయింటి మొత్తం వదిలిపెట్టేది. అప్పటిదాకా అయితే ఇక్కడ తెలియకుండా వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ఈ లైన్ లోనే ఆపుకోవాలి. ఇక తెలియకపోయినా కానీ ఇన్ని లారీలు చూసి ఎవరైనా భయపడే డ్రైవర్లు సైడ్కే తీసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే వెళ్ళిపోతా ఉన్నాయి. 12 అయింది. ఇక కరెక్ట్ 12 గంటలకి వెళ్ళేటట్టున్నారు. పోలీసు వాళ్ళు ముందు ఉంటారు. బారికేడ్స్ పెట్టి అక్కడ ఒక్క వెహికల్ కూడా లోపలికి పోనీయారు. పోయినట్లయితే లోపల ఊర్లో మొత్తం గొడవ గొడవ చేస్తారంట, లారీలను కాలబెడతారంట. అందుకోసం పోలీసు వాళ్ళు అయితే స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ ఊర్లో మన ఇండియాలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నోయింటర్ అనేది ఇక్కడ బలంగీర్లోనే ఉంటుంది. అన్ని సిటీల్లో ఒక పెద్ద పెద్ద హైదరాబాద్ సిటీలోనూ కూడా 10 గంటలకే వదిలేస్తారు లారీలని. 10 గంటలకు నైట్ టైంలో హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా తిరగచ్చు. అక్కడ నుంచి పర్మిషన్ ఇచ్చి మార్నింగ్ ఒక 7:30 వరకు ఇచ్చేస్తారు. ఈ సిటీలోనేమో నైట్ 12 గంటలకు పర్మిషన్ ఇస్తే మళ్ళీ మార్నింగ్ 6 గంటల వరకు, 6 దాటితే మళ్ళీ అసలు సిటీలోనే 7:30 ఇస్తారు మార్నింగ్. ఇక్కడ ఏమో 6 గంటల వరకేనంట. ఇంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఏ వెహికల్ తెలియకుండా వచ్చిన వాళ్ళు ఈ రూట్లో లోడ్ చేసుకుంటే మాత్రం ఈ సిటీని నైట్ క్రాస్ చేయకపోతే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం నైట్ వరకు 12 గంటల వరకు ఇక్కడనే పడుకోవాలి. తిండి తిప్పలేకు రోడ్ల పైన औरंगापुर पार करने के बाद गोरी गुम्मा था. गोरी गुम्मा का మనం రైట్ తీసుకోవాలి. బోరిగుమ్మ అంట,
ఇక్కడ నుంచి రైలు తీసుకుంటే మనం ఛత్తీస్గఢ్ ఒరిసా నుంచి ఛత్తీస్గఢ్కి ఎంటర్ అవుతాం. ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ తెలంగాణకి ఎంటర్ అవుతాం. 20 కిలోమీటర్ల వస్తుంది చూడాలి. ఇది మన స్టేట్ వెళ్తే మనం భద్రాచలం వెళ్ళొచ్చు. భద్రాచలం వెళ్తే రోడ్ బాగాలేదు, ఇది లాంగ్ అవుతుంది మనకు. మన షార్ట్ కట్ ఇప్పుడు ఈ రోడ్లు వెళ్తే రోడ్ కూడా చాలా బాగుంటుంది, హైలైట్ రోడ్ అంట. కాళేశ్వరం దగ్గర వెళ్తాం ఈ రోడ్లు వెళ్తే. ఇంతకుముందు మన అన్నవాళ్ళు వేరే అన్నవాళ్ళు అయితే వెళ్ళారు. ఈ రోడ్ మంచిగా ఉంది, షార్ట్ కట్ అవుతుందని చెప్తే నేను కూడా ఇటు వెళ్దాం అనిపిస్తాం. బోరిగుమ్మ చూడండి, మన ఈ బోరిగుమ్మ దాటిన తర్వాత జైపూర్ వస్తుంది. జైపూర్ దాటిన తర్వాత ఈ మాల్కన్గిరి అట్లా మనం భద్రాచలం అయితే వెళ్ళచ్చు. అంటే వెళ్ళకుండా మనం బోరిగుమ్మ సెంట్రల్ చూడండి, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. మనం మామూలుగా అయితే ఎప్పుడు కూడా భద్రాచలం రోడ్లు వెళ్తాం కాబట్టి లెఫ్ట్ తీసుకుని అయితే వెళ్ళేది. చూడండి ఇక్కడ ఊర్లలో అయితే చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు బైకులు కానీ కార్లు కానీ ఆటోలు ఇట్లాంటివి అయితే చాలా దగ్గర దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. మనం చూసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఏమైనా జరిగితే మాత్రం మన మీద చాలా మంది వచ్చి అటాక్ చేసేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. మేము వచ్చేటప్పుడు అయితే ఇప్పుడు చెన్నై నుంచి వరుస పోయేటప్పుడు ఒక కొన్ని అయితే తొక్కి చేసిన నేను. అది సడన్గా అంటే రోడ్ మీదకి వచ్చేసింది. ఇంకా నేను బ్రేక్ చేసినా కానీ ఆగే మూమెంట్ లేకుండా అట్లే వెళ్ళిపోతే ఇంకా అది ట్రాలీ కింద టైర్ల పైన ట్రాలీ కింద పడింది. అది మొత్తం వెహికల్ అన్నీ లేచి గాల్లోనే ఇట్లా ఇరిపోయినాయి. అది తుక్కు తుక్కు కావచ్చు. అది నేనైతే అక్కడ ఆపలేదు. ఆపినామంటే ఖచ్చితంగా ఒక 10,000 అట్లయితే డిమాండ్ చేస్తారు. అంత గందరగోళం చేస్తారని అట్లనే వచ్చేసినాయి. ఇంకా వాళ్ళు వచ్చి పట్టుకుంటే ఇంకా అది సడన్గా వచ్చినారు మేమేం చేస్తాం కానీ ఎంతో అంత 2,000-3,000 ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఇంకా మనుషుల విషయానికి వచ్చినట్లయితే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ కేసులు కానీ అట్లాంటివి కానీ మనం చేసుకోండి అట్లా చెప్పే విధంగా అయితే ఉండదు. ఖచ్చితంగా డబ్బులే డిమాండ్ చేస్తారు, స్పాట్లోనే కట్టించుకుంటారు. రోడ్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నది, అంతా బాగుంటుంది అంట భద్రాచలం వరకు. అది భద్రాచలం అంటున్నా శ్రీ కాళేశ్వరం వరకు. అక్కడ వరకు వెళ్తే అక్కడ నుంచి అయితే ఇంకా వరంగల్ అనుకోండి ఆ రోడ్లు అయితే హైదరాబాద్కి అయితే చేరుకుంటాము. చూడాలి ఎట్లుంటుందో మరి. పండుగ సబ్స్క్రైబర్ అన్నవాళ్ళు మన బడిని అయితే చూసారు, ఆరం కొడుతున్నారు. సైట్ తీసుకోమంటే తీసుకున్నా అన్నవాళ్ళు, మన ఏపీకి సంబంధించిన అన్నవాళ్ళే. ఇంకా ఇక్కడనే బిజినెస్ చేస్తారు, అందుకోసం ఇక్కడ పులోర ఉంది. సబ్స్క్రైబర్ అన్నవాళ్ళు, మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇక్కడ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాలో కానీ ఇక్కడ అయితే చాలా మంది అన్నవాళ్ళు అయితే గుర్తుపడతా ఉన్నారు. ఇట్లా గుర్తుపట్టి ఆపినప్పుడు అయితే నేను బండి సైడ్ తీసుకుంటున్నాను. చాలా మంది అన్నవాళ్ళు మాట్లాడి ఇక పోతున్నారు. మనం ఒరిస్సా నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్ అయితే ఎంట్రీ కాకపోతా ఉన్నాం. పొద్దున్నే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే అడ్డం పెట్టారు. ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిందా చూసి అయితే వద్దాం మరి. ఇది ఫస్ట్ టైం ఈ రూట్ వస్తున్నాం కాబట్టి మనకు కూడా తెలియదు ఎక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఉంది ఏదని చెప్పి. ఆర్టీఓ ఆఫీస్ రాగానే అసలు బిజీ లేస్తుంటారు. నైట్ టైంలో అయితే టార్చ్ లైట్లు వేస్తూ ఉంటారు. అవి మనం చూసి అయితే ఆపేయాలి, లేకుంటే మనం వచ్చినట్టు పోతే మాత్రం బాగుండదు. ఇక్కడ జగడల్పూర్ దగ్గరలో ఉన్నాం. ఈ సిటీ అయితే నో ఎంట్రీ ఉంటుంది డే టైంలో. నైట్ టైంలో అయితే 10 గంటల నుంచి అట్లా ఎంట్రీ ఉంటుంది. 12 గంటల వరకు అయితే ఏముండదు ఇది. ఇది ఇప్పుడు మనం ఆర్ దాటేసిపోయింది, ఇక లోపలికి అయితే వెళ్ళొద్దు. బయట నుంచి బైపాస్ రోడ్ ఒకటి ఉంటుంది, ఆ రోడ్లో అయితే వెళ్ళాలి. బార్గేట్స్ పెట్టేసారు, ముందు నుంచి అయితే లేదంట, లెఫ్ట్ నుంచి ఉందంట. అడిగితే చాలా మంది అయితే కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఏమి ఇటు వెళ్దామంటున్నారు, అటు వెళ్దామంటున్నారు, ఏం అర్థమయ్యట్లేదు. ఒకవేళ లోపలికి వెళ్తేనే నో ఎంట్రీ అయితే ఖచ్చితంగా కేసు రాస్తారు, పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇక్కడనే తీసుకుంటున్నాం లిఫ్ట్కి అయితే చూద్దాం. ముందుకైన తర్వాత ఒకసారి మళ్ళీ మ్యాప్ చెక్ చేసుకుందాం. పాలన అడిగిన రూట్ అయితే స్ట్రేట్ అని చెప్పిండు. ఇక్కడ మేము రైట్ లెఫ్ట్ తీసుకోమంటున్నారు. ముందుకెళ్ళి చెక్ చేసుకుందాం మళ్ళీ ఏమవుతుందో. చెట్టు లెఫ్ట్ నుంచి అయితే రోడ్ లేదంట, మళ్ళీ రివర్స్ చేసుకొని అటు నుంచి వెళ్ళాలంటే వెళ్తున్నాము. ఇది ఎవరంటే కానీ అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నేనే మ్యాప్లో చూసుకొని ఇంకా ధైర్యం చేసి అయితే వెళ్తున్నాం. ఏదైతే అవుతుంది రోడ్ బైపాస్ రోడ్ అయితే మలుపులు ఉంది మ్యాప్లో చూస్తే. ఇంకా అడుగుకుంటూ పోవాలి. లారీలు వస్తూ ఉంటే మనకే తెలిసిపోతాం ఉంటుంది బైపాస్ రోడ్ అనేది. సిటీ పెద్దగా ఉండి ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఖచ్చితంగా బైపాస్ రోడ్ అనేది ఇంకా మలుపులో ఏదో ఒకటి కానీ అయితే ఉంటుంది. అచ్చడకాచడ రోడ్ అయినా కానీ ఈ దారి కూడా ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని సందులు తీసుకుంటూ అయితే పోవాలంట. చూద్దాం ఎంత దూరం వస్తుందో.
ఫ్రెండ్స్ చూడండి మన బండి అయితే యాడ్లో ప్రాబ్లం ఏమో కానీ బండి మొత్తం పికప్ మొత్తం కూడా తగ్గిపోయింది ఆగిపోయింది అసలు చడావ్ అనేది ఎక్కట్లేదు సీగేర్ వేసి మూవ్ చేసిన మార్నింగ్ ఒక 4 గంటలకు అట్లా మేము ఘాట్ రోడ్ ఉండే పెద్దది ఆ ఘాట్ రోడ్ అయితే అసలు సింపుల్ ఎక్కిపోయింది 5th గేర్ 4th గేర్లో అయితే ఎక్కిపోయింది ఇక్కడ ఈ రోడ్లో మనం ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పుడు కాళేశ్వరం రోడ్లో ఉన్నాము బీజాపూర్ రోడ్ నుంచి కాళేశ్వరం రోడ్లో చిన్న చిన్న ఘాట్ రోడ్లో చిన్న చిన్న చడాలు వచ్చినా కానీ ఎక్కట్లేదు అది ఏం ప్రాబ్లమో తెలియదు యాడ్లో అయితే మీటర్లో అయితే చూపిస్తుంది ఒక 15 లీటర్లు ఉందని చెప్పేసి బండిలో ఉందో లేదో తెలియట్లేదు మరి ఇంకా 200 కిలోమీటర్లు అయితే సరిపోద్ది యాడ్లో అన్నట్టు కూడా మీటర్లో చూపిస్తుంది ఆ మీటర్ని అయితే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉంటుంది కదా భారత్ బెంజ్ సర్వీస్ సెంటర్ అక్కడైతే యాడ్లు ఉన్నాయంట కాల్ చేసి కనుక్కున్నా ఆ షోరూమ్ కాదు నార్మల్ సర్వీస్ సెంటర్ ఉంటుంది కదా అది అక్కడైతే తీసుకొచ్చి ఫస్ట్ పోసి చెక్ చేద్దాం అప్పుడు కూడా పికప్ రాకపోతే చూద్దాం ఇంకా బండిలో మీటర్ బోర్డులో అయితే ఏం సింబల్స్ రావట్లేదు అందుకే సైడ్కి అయితే ఆపేసినాం నేను అని ఇలా అయితే ఇంకా ఆటోకి వెళ్ళి యాడ్బుల్ బకెట్ 2 అయితే తీసుకొస్తాము నేను ఇంతకుముందు టాటాకి చేసినప్పుడు ఒక యాడ్బుల్ బకెట్ 2 లీటర్లు పోస్తే 1500 కిలోమీటర్లు వచ్చేది మామూలుగా 1500 కిలోమీటర్లు వస్తే మాకు చాలా తక్కువ వేస్తుంది ఇప్పుడు కొత్త కదా బండి అన్నీ కూడా ఇంజన్ ఫ్రీ అయిపోయిన తర్వాత జర మైలేజ్ కూడా డీజిల్ కానీ ఇప్పుడు యాడ్బుల్ కానీ పెరగొచ్చు అని అనుకుంటున్నా చూడాలి మరి ఏమవుతుందో ఇంకా వెళ్ళి అయితే తీసుకోదాం ఇంకా ఫ్రెండ్స్ చూడండి మన సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం నియర్ బై అయితే మనకు షోరూమ్లు అయితే ఏం లేవు సర్వీస్ సెంటర్లు అయితే చాలానే ఉన్నాయి లోపలికి వెళ్ళి యాడ్ అయితే తీసుకున్నాం రెండు బకెట్లు తీసుకున్నాం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా చూద్దాం 2 బకెట్లకు అయితే 3692 రూపాయలు అయింది ఒకటి 1850 రూపాయలు బిల్లు కూడా ఇచ్చారు ఇది నార్మల్ బయట అయితే వేరే తీసుకుంటే బిల్లు అట్లాంటివి ఏముండవు వేరే పోస్తే మన బండికి అయితే సెట్ కాదు భారత్ బెంజ్ యాడ్ మాత్రమే ఉండదు అందుకోసం ఎక్కడ సర్వీసింగ్ సెంటర్ ఉన్నా కానీ ఇప్పుడు షోరూమ్ ఉన్నా కానీ మనం గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినట్లయితే మనకు లొకేషన్ చూపిస్తే అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు ఇదేనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి లారీ వాళ్ళ పరిస్థితులు అయితే ఇట్లా ఉంటాయి బండ్లకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఏదైనా కానీ ఇంకా బయటికి వెళ్ళి ఇట్లా అయితే మనం అని చేసుకోవాలి ఇంకా ఇప్పుడు యాడ్లు పరిస్థితి ఇచ్చింది రేపు ఇంకొక ప్రాబ్లం రావాలి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి ఇట్లా ఎన్ని వచ్చినా కానీ ఎదుర్కోవాలన్నట్టు బండి ఎక్కడ ఉంటుంది మన ఊళ్ళో పోటీ ఇంకా మెకానిక్లు కానీ ఇలా షోరూమ్లు కానీ ఇవన్నీ ఎత్తుకుంటూ అయితే పోతూనే ఉండాలి ఇంకా బండ్లనే ఏదైనా ఉంటాయి ఇట్లాంటి ఉష్ణోగ్రత ఇంకా బాధపడద్దు ఇది కామన్ అంటే మోటార్ ఫీల్ అంటేనే కామన్ రోడ్లపైన చాలా జరుగుతూ ఉంటాయి లైట్ తీసుకోవాలంటే వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి జీప్లు అయితే పోతున్నాం చాలా వరకు ఆటోలు ఆపినాం ఎవరు ఆపలేదు అన్న అర్థం చేసుకున్నాం బాధని ఆపిండు ముందరు వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ చూసి మళ్ళీ చూడాలి ప్రాబ్లం ఇది పోసిన తర్వాత ఏమైతుందో చూడాలి ఇంకా ఫ్రెండ్స్ యాడ్లో అయితే మొత్తం ఫుల్ చేసేస్తాం ఒక బకెట్ మొత్తం పట్టింది ఇందులో అయితే సగం పట్టింది 26 లీటర్లు ఏమో ఒకటి ఫుల్ ఇదేమో సగము ఇక లాక్ అయితే వేసేస్తున్నాం బండి స్టార్ట్ చేస్తున్నాం కథ అనేది ఎవరిలంతా
యాడ్ బ్లూ బకెట్ ఒకటి సగం అయితే పోసినాం. పికప్ అయితే ఇంకా డౌన్ ఉంది. మైలేజ్ అయితే మొత్తానికి ఒక 2.3 ఇచ్చేది అయితే 8 పాయింట్స్ కి అయితే పడిపోయింది. అంటే కిలోమీటర్ కన్నా 2 పాయింట్ తక్కువ వస్తుంది మైలేజ్. పక్క కాపీ షోరూమ్ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేద్దాం, ఏంది పొజిషన్ ఒకసారి కనుక్కుందాం బండికి ఏమైందనేది. బండి మనం యాడ్ బ్లూ పోసుకున్న తర్వాత కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది. అయితే షోరూమ్ వాళ్ళకైతే హైదరాబాద్ ఫోన్ చేసిన నేను, సార్ వాళ్ళు అయితే ఇంకా ఎవరికో ఫోన్ చేస్తా అని చెప్పారు, పంపిస్తున్నారు. అంతలో అయితే మనకి ఈ నెంబర్ కాల్ చేసి కంప్లీట్ చేయమని చెప్పారు. ఇది హెడ్ ఆఫీసు, అంటే ఇది మెయిన్ ప్లాంట్ ఉంటుంది కదా డైమ్లర్, భారత్ బెంజ్ అసలైన కంపెనీ వాళ్ళు, వాళ్ళకి వెళ్తుంది అన్నట్టు. వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ సర్వీస్ సెంటర్ ఏ దగ్గర ఉంటే వాళ్ళనైతే ఇక పంపిస్తారు. ల్యాప్టాప్ అవన్నీ తీసుకొచ్చి చెక్ చేస్తారు. 2 నెంబర్లు 1800300 1234 5 అనా సత్యరు. హలో, వెల్కమ్ టు భారత్ బెంజ్, మై నేమ్ ఇస్ కిషోర్, హౌ కెన్ ఐ అసిస్ట్ యు? సార్ తెలుగు సార్. చెప్పండి సార్. వెహికల్ ట్రబుల్ ఇచ్చింది. ఓకే, లొకేషన్ సార్? లొకేషన్ ఛత్తీస్గఢ్ స్టేట్, ఓకే, జగదల్పూర్. అది చెడవలు వస్తాయి కదా సార్, గడ్డలు వచ్చినప్పుడు ఎక్కట్లేదు. పికప్ మొత్తం కూడా పడిపోయింది, చాలా స్లో అయిపోయింది. మైలేజ్ వచ్చేసి మీటర్ బోర్డులో యావరేజ్ 8 పాయింట్స్, 9 పాయింట్, 1 పాయింట్, ఈ విధంగా 1 కిలోమీటర్ ఆ విధంగా. స్పీడు 50+ దాటట్లేదు సార్, 40 ఆ విధంగా ఇంత ముందు 60-70 క్రాస్ అయ్యేది. ట్రైలర్ సార్, ట్రైలర్ 5428 దాటి ఒక 1 కిలోమీటర్ మెయిన్ రోడ్లో ఉన్నా. మెయిన్ రోడ్లోనే ఉన్నారు కదా? ఓకే 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 సార్. భారత్ బెంజ్ సర్వీస్ వాళ్ళకైతే ఫోన్ చేసినా వాళ్ళు వస్తా అని చెప్పారు. అప్పటిదాకా యాడ్ బ్లూ పోసుకున్నాం కాబట్టి మొత్తం ఘాట్ రోడ్ దియ్యేదే ఉంటుంది. ఇది ఒక 10 కిలోమీటర్లు. ఇది మొత్తం కూడా దింపేసిన తర్వాత ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది మూమెంట్ అని చెప్పి. యాడ్ బ్లూ అనేది కొద్దిగా తక్కువ అయింది, దానివల్ల ప్రాబ్లం వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇక ముందుకు వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్ దిగిన తర్వాత వాళ్ళు కూడా వస్తా అని చెప్పారు. అప్పట్లో ఒక 10 కిలోమీటర్లు ఎక్కువ దూరం అవుతుంది, మేము ఉన్న కాడ నుంచి వచ్చేయనంటే వస్తా అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి పొజిషన్ చూసి మళ్ళీ కాల్ చేద్దాం. వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోద్ది అనుకుంటా. చూడండి ఘాటు రోడ్డు అక్కడక్కడ ఎక్కేది ఉంది, కొద్దిగా మూమెంట్ అనేది పెరుగుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. యాప్ బ్లూ అనేది సరిగా అందకపోవడం వల్లే ప్రాబ్లం వచ్చిందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇంకేమైనా ప్రాబ్లం అని మనకు తెలియదు, ల్యాప్టాప్ పెడితే తెలుస్తుంది. మనం ఏం ఊహించలేము, ఇదేం పాత బండ్లు అయితే BS3లు అయితే మనం ఊహించవచ్చు అది ఏం ప్రాబ్లం అయిందని చెప్పేసి. ఈ BS6లకు అయితే మనం ఏం ఊహించలేము, ఇది ల్యాప్టాప్ పెడితే కానీ ప్రాబ్లం అనేది తెలియదు, అది వాళ్ళకు షోరూమ్ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మనమైతే సొంతంగా ఏం నిర్ణయాలు అయితే ఏం తీసుకోవద్దు. యాప్ బ్లూ వచ్చిన కాడ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చూసి మళ్ళీ చేస్తే వాళ్ళే వచ్చిన తర్వాత చెక్ చేసి ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి పంపిస్తారు. గాడి ఎవరే నీ దేరీ హే ఆ పికప్ నీ లే రహా హే జో బతా నీ రహా థా ఆప్కో. అనిల్ పార్ 17 పట్టి పానే రింగ్ కాకుండా రింగ్ నేరా రింగ్ రింగ్ ఫీట్ పానే ఇస్కా సట్ పానే పార్ 17 హట్ కడి నన తీసా కి బైట్ నుంచి ఏ పైకే Thank you.
इसको दिखाओ, ये सामान मिलेगा आपके पास? अभी तो पता नहीं भैया, वहाँ पार्ट्स में अलग अलग रहते हैं ना भैया। अरे कैसा बेटा है, मैं देख रहा हूँ भाई, तू अच्छा वाला खराब करता है। देखिए अंदर का बूस ना हो जाए रहता है वो भैया, भी क्या बोले पता है, वैसे नहीं फेंकता है वो, ना खराब रहता है तब फेंकता है वो। ऐसा खराब था पहले इसका, ये पूरा अच्छा अच्छा आया, बोलने का बाद ऐसा हुआ, फिर उसका प्रॉब्लम बोलता वो अच्छा नहीं बेटा, उसके लिए हो गया फिर उसको। క్లచ్ ప్రాబ్లం అంటే పికప్ చేద్దామా బండి? స్పీడ్ ప్రాబ్లం అంటే ఇది నా బండి ప్రాబ్లం చూసారు కదా, ఇక మన బండికి ఏమైందంటే యాడ్లు ఒకటైతే కొంచెం తక్కువ ఉండే, అది ఆల్రెడీ 4 పాయింట్లు ఉంటుంది, 2 పాయింట్ ఉన్నప్పుడు నేనైతే ఫుల్ చేసిన, యాడ్లు ప్రాబ్లమా తెలియట్లేదు. మరి ఇంకొకటి లిఫ్ట్ ఎక్సల్ ప్రాబ్లం ఉంది, అది ఒక్కోసారి లేవట్లేదు, దానివల్ల ఎయిర్ లీక్ అయ్యి మన వెనకాల బ్రేకులు జామ్ అవుతున్నాయని చూసిన, జామ్ కావట్లేదు, బ్రేకులు కొట్టిన తర్వాత మళ్ళీ వదిలేస్తూ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం వచ్చేసి ఎయిర్ బెలూన్స్ దగ్గర ఉందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఇప్పుడు అక్కడ ఆ రోడ్లు ఏమైందంటే మొత్తం కొంచెం చిన్న చిన్న చెడావులు లేకున్నాయి, మొత్తం గుల్కరాల టైప్లో ఉంది ఆ నేల మొత్తం. అక్కడ నాకేమనిపిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ పవర్ లాగా లోపల ఉంటాయి కదా అయస్కాంత శక్తి అనేది, ఏదో మన బండిని పట్టేసినట్టు ఆ విధంగా అయితే అనిపిస్తుంది. నేను కొన్ని రోడ్ల చాలా వరకు అబ్జర్వ్ చేసిన, నేను ఈ విషయం పైనే వేరే అన్న వాళ్ళకు ఓనర్కు ఫోన్ చేసి చెప్పిన అన్నట్టు. అలా అన్న బండి కూడా వెళ్ళినప్పుడు కూడా అన్న కూడా ఇట్లా అనిపించింది అంట, బాగా బండిని కింద నుంచి ఏదో లాగేస్తున్నట్టు, బాగా గేర్లు అడగడం. ఇప్పుడు నార్మల్ రోడ్లో ఇప్పుడు చిన్న చిన్న గాడ్లు వచ్చినప్పుడు మూడో గేర్లో పోయే బండి ఒకటో గేర్ ఆడడం ఇట్లాంటిది అయితే ఇక్కడ జరిగిందంట ఈ రోడ్లో. ఇప్పుడు ఆ ఘాట్ రోడ్ దిగేసి వచ్చినాం మనం, ఇప్పుడు షోరూమ్ వాళ్ళు వచ్చి చెక్ చేసారు, ఏం ప్రాబ్లం లేదు, బండ్లు అయితే ఏం సింబల్స్ మీటర్ బోర్డులు అయితే ఏం రావట్లేదు, క్లచ్ ప్లేట్ కూడా చెక్ చేశారు, క్లచ్ ప్లేట్ కూడా బాగానే ఉంది, డీజిల్ సప్లై కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, బండి ఎందుకు లాగట్లేదు, ఎయిర్ ఫిల్టర్ కూడా చెక్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదని చెప్పేశారు. సో నాకు అలాగైతే ఇవన్నీ ఏం చెప్పలేదు, ఇదే ప్రాబ్లం ఒకటి ఉంది అనిపిస్తుంది, అయస్కాంత శక్తి ఒకటి, యాబ్లూ ప్రాబ్లం ఒకటి. యాబ్లూ అయితే 4 పాయింట్లు ఉండాలి, 2 పాయింట్లు తగ్గిన తర్వాత పోసినా నేను అది ఒకవేళ అది చెడా ఉన్నప్పుడు దానికి అందలేక ఏమైనా ప్రాబ్లం అయితే తెలియదు, అది అయితే మనకు తెలియదు, నేను అట్లయితే ఊహిస్తున్నా ఏమైందో తెలియదు. ఇప్పుడు మొత్తానికైతే ఆ మైలేజ్ అనేది పెరిగింది, ఫస్ట్ అయితే 8.9 ఆ విధంగా కిలోమీటర్ కన్నా తక్కువ, 2 పాయింట్ తగ్గింది కిలోమీటర్ కన్నా. ఇప్పుడు మళ్ళీ మనం యాడ్లు పోసుకున్న తర్వాత ఒక 40 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు స్మూత్ అయిపోయింది, మైలేజ్ అయితే 2.7 అయితే మీటర్లో చూపిస్తుంది, అంత మీటర్లు చూపించినట్టయితే మైలేజ్ అయితే ఇవ్వదు, అది పేరుకే అట్లా చూపిస్తుంది. మళ్ళీ మనం డీజిల్ కొట్టేసినామంటే మనం లెక్కలేసుకుంటే తెలిసిపోతుంది, ఇంతకుముందు అయితే చెక్ చేసిన అంత అయితే ఇవ్వదు. సో ఇప్పుడైతే మొత్తానికైతే మంచిగుంది. ఇప్పుడు మనం బీజాపూర్ దగ్గరలో ఉన్నాం, ఇక్కడ నుంచి మనం కాళేశ్వరం ఆ రూట్లో అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ టైం వచ్చేసి 9 అవుతుంది, ఇక అన్నం తినాలి, ఇక్కడ డాబా ఉంది, మనం ఏది గీడం అనే ఊరు అయితే దాటినాము, ఇక్కడ మంచి డాబా కనిపిస్తుంది, ఇక్కడ విలేజ్ నుంచి అయితే బయలుదేరాము. ఇంకా ముందు రోడ్ మొత్తం కూడా అడిగిలాగా ఉంది, ఇక నైట్ అయితే ఏం దొరకదు ఇక్కడ తినడానికి. సో తిని బయలుదేరాం. మన బంట బాబు అయితే ఇందులో వండుకున్నాడు, బండికి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందని నేను చాలా టెన్షన్ అనమాట, మైలేజ్ ఎగ్దాం ఒకేసారి తగ్గిపోయింది, పికప్ తగ్గిపోయింది. మనం వేరే రూట్లో నవరంగపూర్ ఘాట్ రోడ్డు అసలు ఎంత పెద్ద ఉంటుంది అది, అందులో 4వ గేరు 5వ గేర్లో అసలు ఎక్కింది. నార్మల్ నేను ఇంతకుముందు నడిపిన బండ్లు అయితే 1వ గేరు హై గేర్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు 30 టన్లకి, అంత ప్రాబ్లం ఉంటుండే పాత బండ్లు కాబట్టి. ఇది కొత్తది కాబట్టి సింపుల్ ఎక్కేసింది, నాకు చాలా ధైర్యం చాలా మంచిగా కూడా అనిపించింది. ఇక్కడ రాగానే చిన్న చిన్న ఘాట్ ఉత్తుత గడ్డలకి ఇట్లా అయిపోయింది అన్నట్టు. సో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకున్నా, మొత్తానికైతే ఏం లేదు, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత లిఫ్ట్ ఎక్సెల్ చెక్ చేయాలి, ట్రాలీ వాళ్ళకి ఫోన్ చేసి, సట్రాక్ వాళ్ళు, యార్కు, 2 కంపెనీలు ఉంటాయి, యార్కు వాళ్ళకి చేస్తే వస్తారు సర్వీస్ వాళ్ళు, హైదరాబాద్లో చెక్ చేయించుకున్న తర్వాత మనకు తెలుస్తుంది అసలైన ప్రాబ్లం ఏందని చెప్పి. మనం నెక్స్ట్ అయితే చెప్తాం మీకు ఏం ప్రాబ్లం వచ్చిందో.